లైగర్ ఫ్లాప్ తో పూరి జగన్నాథ్ మళ్లీ కిందకు పడిపోయాడు విజయ్ దేవరకొండతో చేస్తున్న జనగణం మన ప్రాజెక్ట్ ఆగిపోయింది లైగర్ రిజల్ట్ చూసి భయపడ్డ నిర్మాతలు ప్రాజెక్టు నుండి బయటకు వెళ్లిపోయారు దీంతో పూరి కొత్త హీరోని వెతుక్కునే పనిలో ఉన్నారు రామ్ పోతినేని బాలయ్యతో పాటు పలువురు హీరోల్ని ప్రసన్నం చేసుకునేందుకు ట్రై చేస్తున్నారు వారిద్దరిలో ఎవరు అవకాశం ఇచ్చినా సినిమా స్టార్ట్ కావడానికి ఏడాదికి పైగా సమయం పడుతోంది ఆల్రెడీ కమిట్ అయిన ప్రాజెక్ట్ తో వారు బిజీగా ఉన్నారు ఇక ఇబ్బందుల్లో ఉన్న పూరిని ఆదుకోవడానికి చిరంజీవి నేను సినిమా చేద్దామంటూ బంపర్ ఆఫర్ దర్శకుడు పూరితో చిరంజీవి ఆన్లైన్ చిట్ చాట్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా పలు విషయాలు చర్చకొచ్చాయి మాటల్లో మాటగా నాకు వినిపించిన ఆటో జాని స్క్రిప్ట్ ఏం చేశావు పక్కన పెట్టేశావా అన్నారు ఆ స్క్రిప్ట్ ఉంది కానీ కొత్త స్క్రిప్ట్ తో మూవీ చేద్దామని పూరి చిరంజీవితో అన్నారు తప్పకుండా మీరు స్క్రిప్ట్ తో రండి మన కాంబినేషన్ లో మూవీ చేద్దామని హామీ ఇచ్చాడు చిరు ఇక చిరంజీవి ఆఫర్ కి పూరి ఆనందంతో ఆకాశంలో తేలారు పూరి రెడీ చేసిన స్క్రిప్ట్ చిరంజీవికి నచ్చి ప్రాజెక్ట్ ఓకే అయితే ఆయనకి మంచి లిఫ్ట్ దొరికినట్లే బ్యాక్ కావడానికి ఇదొక అవకాశం వచ్చినట్లు చిరు ఇచ్చిన ఈ అవకాశాన్ని పూరి ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి గతంలో చిరంజీవికి పూరి ఆటోజాన్ని టైటిల్ తో ఓ స్టోరీని వినిపించాడు అది పూర్తి స్థాయిలో చిరంజీవిని సంతృప్తి పరచలేకపోవడంతో ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు ఆ స్క్రిప్ట్ గురించి చిరంజీవి ఇన్నాళ్లకి పబ్లిక్ లో పూరిని అడగడం జరిగింది చిరంజీవి నటించిన రౌడీ అల్లుడు మూవీలో ఒక పాత్ర ఆటోజాని కావడం విశేషం పూరిపై చిరంజీవికి చాలా విశ్వాసం ఉంది తన వారసుడు రామ్ చరణ్ ని లాంచ్ చేసే బాధ్యత పూరి జగన్నాథ్ కి చిరంజీవి ఇచ్చారు పూరి తెరకెక్కించిన చిరుత మూవీతో చరణ్ సక్సెస్ఫుల్ స్టార్ గా ఎదికాడు